అండి, ఇప్పుడు కొన్ని చోట్ల షార్టేజ్లు వస్తున్నాయండి, బర్త్ షార్టేజ్లు. లిఫ్టింగ్ చేసేటప్పుడు ఫార్మల్ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల షార్టేజ్లు వస్తున్నాయండి. షార్టేజ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి చోట చాలా చోట్ల 25,000, 50,000, 100,000 రూపాయలు కటింగ్ అయిపోతుంది ఫార్మల్కి, అసలు డబ్బులు రావట్లేదు. లిఫ్టింగ్ అయ్యేటప్పుడు ట్రేడర్లు ఏమైనా జాలీలు మనకు తెలియకుండా ఏమైనా తీసుకుంటారా ఏంటి మనం తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లిఫ్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, లిఫ్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం షెడ్లో నుంచి కోళ్ళు తీసుకొస్తారు కదండి, కోళ్ళు తీసుకొచ్చినప్పుడు మనం బండి దగ్గర ఖచ్చితంగా కోళ్ళు కొడుతున్నప్పుడు బండి దగ్గర నిల్చొని ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఖచ్చితంగా చూడాలండి. అలా చూస్తే ఆ జాలీలు అనమాట, ఆ జాలీకి ఎన్ని కోళ్ళు వేస్తాయంటే లెక్క పెట్టుకుంటే ఇంకా మంచిది. ఆ జాలీలు ఇప్పుడు మన 19-20 కోళ్ళు వేసారనుకుంటే 20 కోళ్ళు ఖచ్చితంగా 20 కోళ్ళు వస్తున్నా లేదా జాలీకి వేస్తున్నా లేదా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బండి మొత్తం లోడ్ అయిపోయిన తర్వాత ఎన్ని జాలీలు వచ్చాయి, ఎన్ని జాలీలు సూపర్ అయ్యారు, ఎన్ని జాలీలు రాశాడు మొత్తం చూసుకోవాలండి. ఆ జాలీలకి సూపర్ ఎయిర్ రాసిన దానికి ట్యాల్ అయ్యింది లేదా ఫస్ట్ చూసుకోవాలి. అలా ట్యాల్ అయితేనే బండి బయటికి పంపించండి, అది మెయిన్ పాయింట్. ఏంటంటే బండి వాళ్ళు ఎప్పుడు కోళ్ళు కొడుతుండ్రో కోళ్ళు కొట్టే దగ్గర మాత్రం కోళ్ళు లెక్క పెట్టుకొని జాలీలు కరెక్ట్ కౌంట్ చేసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది, షార్టేజ్ రాకుండా ఉంటుంది. జాలీలు మళ్ళీ నెక్స్ట్ సూపర్ ఎయిర్ రాసిన దానికి మనం జాలీలో బండిలో ఎన్ని జాలీలు ఉన్నాయి కరెక్ట్ లెక్క పెట్టుకొని రెండు ట్యాల్ అయితేనే మీరు ఏం చేయాలంటే, ట్యాల్ అయితేనే బండి పంపించాలి. ఒకవేళ తేడా ఉంటే మన పైన మేనేజర్లకు కానీ ఎవరికైనా సమాచారం ఇస్తే వాళ్ళు చూసుకుంటారండి. ఇంకొకటి, కోళ్ళు మాట కొన్నిసార్లు ఎక్కువ వెయిట్లు వస్తాయండి, వెయిట్లు వచ్చినప్పుడు పుంజులు వస్తున్నాయి కదా అనేసి వదిలేస్తారు. కోళ్ళు వెయిట్ వచ్చినప్పుడు కూడా కోళ్ళు 1-2 కోళ్ళు ఎక్స్ట్రా వచ్చేస్తాయండి. లోపల వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చి కోళ్ళు పట్టుకొని వేస్తారండి, 2-3 కోళ్ళు ఎక్స్ట్రా వస్తాయి. ఆ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఎక్కువ వెయిట్ వచ్చినప్పుడు కోళ్ళు మీరు దగ్గర ఉండి లెక్క పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇలా కొత్త మంది ఫార్మర్లో చెక్ చేయకుండా షార్టేజ్ వచ్చిన తర్వాత మొత్తం కటింగ్ అయిపోద్దండి. మనం ఇప్పుడు మొత్తం 2 నెలలు కష్టపడుతున్నామంటే, 2 నెలలు కష్టపడితే డబ్బులు అనవసరంగా ఈ 2 రోజుల్లో లిఫ్టింగ్ అయిన దాంట్లో కరెక్ట్ చూసుకోకపోతే మనకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు వేస్ట్ అయిపోద్దండి. కరెక్ట్ కటింగ్ అయిపోద్ది, మనం చేసిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోద్ది. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి మెయిన్. ఇంకొకటి, వీక్ కోళ్ళు మార్చినప్పుడు కూడా కోళ్ళు మ్యానిపులేట్ చేద్దామని చూస్తారు ట్రేడర్లు, ఆ మ్యానిపులేట్ చేయకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. సపోజ్ మాకు 2 కోళ్ళు తీశారనుకుంటే తర్వాత నెక్స్ట్ జాలీలో 2 కోళ్ళు వేయాలండి. ఆ 2 కోళ్ళు మళ్ళీ వేసిన తర్వాత కోళ్ళు రాలేదని చూసి మళ్ళీ జాలీలో కోళ్ళు సరిపోలేదని చెప్పారంటే, మీరు ఖచ్చితంగా మొత్తం ఆ జాలీ మొత్తం తీసేసి కోళ్ళు లేకపెట్టుకుంటే మీకు క్లియర్గా ఉంటుందండి. 20 కోళ్ళు మనకి 20 కోళ్ళు వేసారంటే ముందు జాలీలో 2 కోళ్ళు తగ్గాయండి. 2 కోళ్ళు తగ్గితే ఆ 2 కోళ్ళు నెక్స్ట్ జాలీ వేసారండి. ఆ 22 కోళ్ళు ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాలీ వేసే దగ్గర మాత్రం కౌంటింగ్ చేసుకుంటే 100% మీకు షార్టేజ్లు రావండి. అది మొత్తం ఇలా మీరు మ్యాక్సిమం ఇలాగ కొత్తగా మన షెడ్లు కొత్తగా వేసిన వాళ్ళు, కొత్తగా లిఫ్టింగ్ చేసిన వాళ్ళు మనకి ఏంటంటే కరెక్ట్గా చూసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.